లక్కవరపు కోట నారా లోకేష్ శంఖారావం సభా ప్రాంగణం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉత్తరాంధ్రలో పర్యటనలో భాగంగా శృంగవరపు కోట నియోజకవర్గ తెదేప ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారి మరియు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ శనివారం సోంపురం జంక్షన్ లేఅవుట్ నందు జరగబోయే శంఖారావం ఏర్పాటు సభస్థల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న శృంగవరపు కోట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మరియు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ మరియు టీడీపీ నాయకులతో కలిసి భూమి పూజ చేయడం జరిగింది. అనంతరం శంఖారావం ఏర్పాటు సభా ప్రాంగణంలో పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, వేపాడ మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, విశాఖ టీడీపీ పార్లమెంట్ విలమ సాధికార సమితి కన్వీనర్ లాలం అర్జునరావు, మాజీ జడ్పిటిసి కరేడ్ల ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ కొల్లి రమణమూర్తి, వేపాడ మండల పార్టీ ఉపాధ్యక్షులు పోతల వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ మల్లా రామకృష్ణ, అక్కిరెడ్డి వెంకటరమణ, వేపాడ ఎల్ కోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. అక్షాధిపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమా నరకాద్వారా ద్విజ్యోతిర్మోస్తే సాక్షాధిపం దర్శ్యామి లోపలోపానంతరే శుద్ధాచరణం ఓమాజినియా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ.